శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యేష్ఠ నక్షత్రం గురించి మనం మాట్లాడుకుందాం. జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి బుధుడు, కుజుడు ప్లస్ బుధుడు కాంబినేషన్ ఒక గాల్లో వాటంగా ఉంటుంది వ్యవహారం అంతాను. అన్నీ తనకు వచ్చినట్టు ఉంటాడు. కానీ అసలు బేసిక్గా ఏంటి కావాలో ఆ పాయింట్ మీద డిస్కషన్ ఉండదు, అది ఎప్పుడు ఆయనకు రాదు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ చెప్పాల్సిన విషయం అంటే ఏది ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ పై భాగం అంతా వాళ్ళకి బాగానే వస్తుంది. బేసిక్ ఫౌండేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఇప్పుడు. కానీ ఒక అదృష్టం ఏంటంటే ఇంట్లో చిన్నవాడైనా పెద్దవాడైనా ఏదైనప్పటికీ చేసే పనుల్లో అందరికంటే జ్యేష్ఠుడిగా నిలబడతాడు. పెద్ద నక్షత్రము మంచి కార్యానికి ఉపయోగపడతాడు. అయితే పుట్టగానే కొన్ని దోషాలు ఉన్నాయి, నాలుగు పాదాలకే దోషాలు ఉన్నాయి జ్యేష్ఠ నక్షత్రానికి. అంటే మొదటి పాదంలో పుట్టారనుకుందాం తల్లికి దోషము, రెండవ పాదం అంటే సోదరుడు మేనమామలకి దోషం ఉంది, అలాగే మూడో పాదం శిశువుకి అంటే పుట్టినవాడికే దోషం ఉంది, నాలుగో పాదం అయితే తండ్రికి దోషం ఉంది. అంచేత జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టడానికి ఎక్కువగా ఎవరు ప్రయత్నించారు. ఏదో ఒక దోషం ఉంది కదా, ఎందుకు ఆ దోషాలని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ దోషం ఉన్నా మొదటి 11వ రోజుకి 21 రోజు కానీ ఒక రోజు తక్కువ నెల రోజుల్లో కానీ మనం చేసే పుణ్యావచనం చేసేటప్పుడు మనం చేసే కొన్ని సంస్కారాలు ఉంటాయి. ఈ దోషాన్ని నివృత్తి చేయడానికి చేసే మృత్యుంజయ జపం అనుకోండి, అభిషేకాలు అనుకోండి, నమ్మకం వృద్ధం కూడా అభిషేకం అనుకోండి, గ్రహ శాంతులు అనుకోండి, ఇవైతే ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కడే ఆ సమయంలో మనం చేస్తే అక్కడితో ఆ దోషం పోతుంది. ఆ జీవితాంతం ఉంటుంది అనుకోకండి. అక్కడ చేయాలి అని ఒక శాస్త్రం చెప్పిన కాబట్టి మేము చేయాలి. ఎందుకు నవ్వకండి, డాక్టర్ గారు ట్యాబ్లెట్ వేసుకో అంటాడు, బైపాస్ చేసేసి వేసేసుకుంటాం. ఎందుకు ఈ ట్యాబ్లెట్ అని ఏ డాక్టర్ అని మనం అడగం. మనం కోసేసి ఈ ట్యాబ్లెట్స్ వాడండి 15 రోజులు అంటాడు. ఆ ట్యాబ్లెట్ పేర్లు కూడా మనకు తెలియవు, అసలు ఏ కంపెనీదో కూడా తెలియదు. అది వేసుకుంటే తగ్గిపోతుందంటే మనం అడగకుండా వేసేసుకుంటాం. ఇది ఎంత అనుకోండి, నాలుగు జాతకం నాలుగు పాదాల దోషాలు ఉంటే ఎందుకు ఏంటంటే శాస్త్రంలో చెప్పారు, అది చెప్పారు కాబట్టి దోషం మనం జాగ్రత్త ఉండాలి. దానికి కావాల్సిన కొన్ని శాంతం చేసుకోవాలి, గ్రహశాంతి చేసుకోండి, చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అంటే జీవితాంతంలో జ్యేష్ఠ నక్షత్రం కదా, వీడేమో అనేది దోషాలు ఉన్నాయి కదా ఎలాగా అని అనుకోకండి. మేనమామ దోషం అంటే మేనమామని శాంతపరచాలి. జీవితంలో పెద్ద అయిన తర్వాత ఎప్పుడైనా మేనమామతో వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి మంచి అడుగు తీరుస్తుంటే మీకు అన్నీ కలిసి వస్తుంది. మేనమామ అయినప్పటికీ మీరు ఎదిగినప్పుడు ఒక్కొక్కసారి మేనమామ పరిస్థితులు బాగుండకపోవచ్చు, అప్పుడు మీరు మేనమామకి చేయవలసిన సేవలు ఏమైనా చేసుకుంటే డెఫినెట్గా అది ఒక ఫలితం, మంచి ఫలితం మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో నక్షత్రం పరిస్థితి అది ఇవ్వడం. అయితే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏంటంటే నో యు అనే అక్షరాలతో కూడిన పదాలతో మనం పేరు పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే రాక్షస గణం అంటారు, గణంలో లేడి జంతువు వచ్చింది ఆదినాడైంది. చూడండి, రాక్షస గణం అయింది, అలాగే మనం చూస్తే లేడి అయింది, తర్వాత ఆదినాడైంది. సో రాక్షస గణం అంటే వీళ్ళలో కూడా లోపల రాక్షసత్వం ఉంటుంది. విశాఖ నక్షత్రం ఉన్నట్టుగా వీళ్ళకి ఉంటుంది రాక్షసత్వం, బయట కనబడరు కానీ బాగా కనిపిస్తుంది, అది అలాగా మునిపోతుంది, ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు నక్షత్రాధిపతి బుధుడు కదా, బుధుడు మెత్తనైన వాడు. సో పైన మెత్తగా కనబడతారు, లోపల మాత్రం ఆ రాక్షసత్వం ఉంటుంది, అది బయటపడదు, ఫీల్ అవుతుంటారు, మెత్తగా ఉంటూ ఉంటారు ఏం చేయలేని పరిస్థితిలో. మనం చూస్తుంటే చాలా చోట్ల చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అలిగిపోతుంది మనం చూస్తుంటాం. అలాగే ఈ నక్షత్రానికి ఉన్న యోగాలు, బుధుడు మేధస్సు, ఆలోచన శక్తి, సరైన తెలివితేటలు అంటే రాజనీతి బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అయితే నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి నారాయణ హస్తాక్ష మహామంత్రాన్ని కానీ విష్ణు సహస్రనామం కానీ ఇలాంటివన్నీ చదువుకోవడం వల్ల ఏమవుతుందో కొంతవరకు సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంది. ఈ బుధుడికి రవితో కలిస్తే యోగం వస్తుంది, బుధాదిత్య యోగం వస్తుంది. బుధుడు శుక్రుడితో కలిసినా శనితో కలిసినా అది కూడా ఒక రకమైన యోగం, రాహుతో కలిస్తే ఒక మాయాయోగం, అలాగే శనితో కలిసిన. సో ఈ గ్రహాలు ఎప్పుడైనా ట్రాన్సిట్ వచ్చినప్పుడు సడన్గా వాళ్ళకు ఒక హైప్స్ వస్తుంటాయి, దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసుకుంటూ దాన్ని ఎన్కాష్ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ కనబడుతుంది. చంద్రుడు ట్రాన్సిట్లో వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తారంటే గురుడు అనేవాడు ట్రాన్సిట్లో వచ్చినప్పుడు కానీ, కుజుడు ట్రాన్సిట్లో వచ్చినప్పుడు కానీ, ఈ రెండు యొక్క గ్రహాల యొక్క రవితో కూడా ప్రాబ్లం లేదనుకోండి. ఈ రెండు గ్రహాలు ట్రాన్సిట్లో వస్తున్నప్పుడు అంటే వృశ్చిక రాశిలో అలాగ ట్రాన్సిట్లోకి వస్తే అప్పుడు జ్ఞానం గొప్పదా మేధస్సు గొప్పదా అంటే దానికి ఆన్సర్ ఏమి ఉండదు. జ్ఞానం లేనివాడు మేధస్సు వాడలేడు, మేధస్సు ఉన్నవాడికి జ్ఞానంతో పని లేదు అనుకుంటారు. ఎంతో కొంత జ్ఞానం లేని మేధస్సు ఉపయోగపడుతుంది, ఇది లాజిక్ యాక్చువల్లీ. సో ఇద్దరు కావాలి కానీ దేన్ని ఎంత వాడాలి అనే సంగతి మనకు తెలియదు. అంటే గురుడు వచ్చినప్పుడు ఏంటంటే వీడు మేధస్సుతో ముందుకు వెళ్తుంటే వీడు మేధస్సును ఇరకొడతాడు, చాలెర్రీకి ఉన్న మేధస్సు అని అవమానిస్తాడు. అంటే ఎంత తెలివైన వాడైనా సరే చూడండి, ఇప్పుడు నేను జ్యోతిష్యాన్ని చాలా బాగా చెప్తాను అందరూ అనుకుంటారు, నేను బుధుడు నక్షత్రం మీద ఉన్నా అనుకున్నాను,
ఆ గురుడు వచ్చాడు ఆ ట్రాన్సిట్లో వచ్చాడు అనుకుందాం. వాడు నాకు నేను ఎంత తెలియదు నాకు రాని ప్రశ్న అయితే వాడు అడుగుతాడని ఆ టైంలోని, అంటే నా మేధస్సు ఆలోచన శక్తి నా జ్ఞానం అంతా నలిఫై అయిపోతుంది. వాడు అడిగితే సమానం తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. లైవ్లో కూడా మన దెబ్బ తినేస్తాం ఒకసారి, అలాగే అయిపోతుంది. అప్పుడు ఏంటంటే అర్థం ఏంటంటే, ఈ బుధుడు నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి ఈ గురుడు యొక్క ట్రాన్సిట్ కుజుడు యొక్క ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మేధస్సు చాలా అద్భుతమైన పాదరాశి అన్నమాట. అది ప్రొఫెషనల్ ఏ ప్రొఫెషనల్ అయినా సరే, ఎంత హై లెవెల్ ప్రొఫెసర్గా ఉన్నప్పటికీ కూడా ఈ ట్రాన్సిట్ వచ్చినప్పుడు హ్యాస్ టు లిసన్ టు సంబడీ ఎల్స్. అయితే ఇక్కడ నారాయణ అష్టాక్ష మహామంత్రం కానీ విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఉంటే ఇటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. డెఫినెట్గా నక్షత్రం మంచిది, రాజమార్గంలో రాజ్యం తీస్తారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.